50 లక్షలు ఇస్తున్నాం, లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంట్లోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి? ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు, పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు అందరూ. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా, అన్ని విధాలు ఆదుకుంటా. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను, వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి చెప్పాను. నిన్న కూడా చిన్న చిన్న కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు, అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాతనే ఫ్యాక్టరీకి వస్తూ అందిస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో అన్ని చర్యలు తీసుకుంటాం. సార్, మాత్రికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాత్రికి ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ వాళ్ళ బాధ నాకు అర్థమైంది, ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం గారు ఈ సమయంలో కూడా బొత్తలకి నేతలు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత, నేను వచ్చి 60 రోజులు అయింది. చేత కానీ అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది, దొరుకుతుంది పెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు, ఏదో శవాల కాడ పైసలు ఏర్పడిన రకం ఇంటి మాట్లాడుతుంది. సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఏది చేస్తా మంచి పద్ధతి కాదు. చాలా క్లియర్ చెప్తున్నా, తప్పుడు పనులు చేయాలి. ఆల్రెడీ అయిపోయింది. ఎవరు